ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఇవాళ మహిళల ఉచిత ప్రయాణంపై చంద్రబాబు కీలక రివ్యూ నిర్వహించబోతున్నారు అయితే ఫ్రీ బస్ స్కీమ్ విధి విధానం రేపై రిపోర్ట్ రెడీ చేశారు అధికారులు తెలంగాణ కర్ణాటకలో స్కీమ్ అమలు తీరును పరిశీలించారు అధికారులు ఏపీలో ఎలా స్కీమ్ అమలు చేయాలి ఆర్టీసీ పరిస్థితి ఏ రకంగా ఉంది అనే వివరాలతో ఒక నివేదికను సిద్ధం చేశారు అధికారులు అయితే ఈ రోజు అధికారులతో చంద్రబాబు రివ్యూలో పాల్గొంటారు అయితే ఏటా ప్రతి నెల కూడా ఈ ఆర్టీసీకి సంబంధించి ఉచిత ప్రయాణం కనుక మహిళకి అనౌన్స్ చేస్తే ఏపీలో సుమారుగా రాష్ట్ర ప్రభుత్వంపై రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల భారం పడే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు అయితే అధికారులు వేసిన అంచనా ప్రకారంగా అదనంగా రెండు వేల బస్సులు కూడా కొనుగోలు చేయాల్సి వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు మూడు వేల ఐదుల మంది డ్రైవర్లు అవసరం ఉన్నారు అధికారులు ప్రస్తుతం ఆర్టీసీలో పదివేల బస్సులు మాత్రమే ఉన్నాయి వాటిలో సొంత బస్సులు కేవలం ఎనిమిది వేల రెండు వందల ఇరవై మాత్రమే అదనంగా మరొక రెండు వేల బస్సులు కనుక కొనుగోలు చేస్తేనే ఈ పని ఈ యొక్క అమలు తీరు ఆరు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లో ఉంటుంది సారీ కరెక్ట్ గా వెళ్ళాలంటే మాత్రం తప్పకుండా రెండు వేల బస్సులు తప్పనిసరి మరొక మూడు వేల ఐదు మంది డ్రైవర్లు కూడా తప్పనిసరిగా అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంపై రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల రూపాయల భారం కూడా పడే అవకాశం ఉంటగా అధికారులు అంచనా వేశారు సో పూర్తి స్థాయిలో తెలంగాణ కర్ణాటకలో అమలు తీరుపై అధికారులు ఒక రివ్యూ ఒక పరిశీలన చేసిన తర్వాత ఒక నివేదికను రెడీ చేశారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యొక్క నివేదికపై రివ్యూ చేయబోతున్నారు ఎస్ మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు ఎస్ రాజేష్ సో రివ్యూలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటే ఈ రోజు ఆ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఇటు సౌత్ ఇండియాలో కర్ణాటకలో తెలంగాణ రెండు చోట్ల అమలవుతోంది ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వం సో ఏ రకంగా ఉండబోతోంది దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వందల యాభై నుంచి రెండు వందల కోట్లు ప్రతి నెల ఖర్చు కావాల్సి ఉంది ఇంకా రిక్రూట్మెంట్ కూడా చేయాలంటున్నారు కాబట్టి ఇప్పట్లో అమలే పరిస్థితి కనబడుతుందా ఖచ్చితంగా ఈ హామీ మీద కూటమి ప్రభుత్వం చాలా ప్రత్యేక దృష్టి పెట్టింది ఎందుకంటే మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమ్ అనేది చాలా ముఖ్యమైన స్కీమ్ ఎందుకంటే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఈ నెలలో ప్రారంభించారు కాబట్టి వచ్చే నెలలోపే దాదాపుగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సంబంధించినటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు రవాణా శాఖ మీద చంద్రబాబు కీలక సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు ఇప్పటికే ఉచిత మహిళ మహిళకి ఉచిత బస్సు ప్రయాణం సంబంధించినటువంటి పథకానికి సంబంధించిన అంశంలో అధికారులు నివేదికను సిద్ధం చేశారు అటు కర్ణాటక ఇటు తమిళ తెలంగాణ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడు అక్కడ ఏ విధంగా అమలు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి అనేక అంశాలని పరిశీలించి దానికి సంబంధించి ఒక నివేదికని సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత నిధులు బడ్జెట్ అవసరం అవుతుందని అంశాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు దాదాపుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల వరకు అవసరం అవుతుందని ప్రాథమికంగా అయితే ఒక నివేదికని సిద్ధం చేశారు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా విధి దానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది కాబట్టి తర్వాత బడ్జెట్లో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం కనబడుతుంది వాస్తవంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఆక్యుపెన్సీ అంటే రద్దీ ఎక్కువగా పెరుగుతుంది దానికి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా సిబ్బంది కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న సిబ్బంది కానీ బస్సులు కానీ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ జరిగితే సరిపోరనే భావంలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందులో భాగంగా ఈ నివేదికలో కూడా కొన్ని అంశాలు మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది అదేంటంటే ఇప్పుడు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఖచ్చితంగా రద్దీ పెరుగుతుంది దానికి అనుగుణంగా బస్సులు కొంత ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి ముందుగానే బస్సులు కొత్త బస్సులు దాదాపు రెండు వేల వరకు బస్సులు అవసరమైనయని భావిస్తున్న నేపథ్యంలో కొత్త బస్సులను కొనుగోలు చేసి అదేవిధంగా దానికి డ్రైవర్లు దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది డ్రైవర్లు కూడా నియామకం చేపట్టాలని భావిస్తున్నారు కాబట్టి ఆ నియామకం చేపట్టి అదేవిధంగా కొత్త బస్సులు కొనుగోలు చేసిన తర్వాత ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ కొనుగోలు చేయకుండా ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి అలాంటివి లేకుండా చూసుకుని ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు ఇప్పటివరకు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది కాబట్టి దాదాపుగా ప్రతి నెల ఇరవై ఐదు శాతం అంటే దాదాపుగా నూట ఇరవై ఐదు కోట్లు ఆదాయం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ నుండి వస్తుంది అయితే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల అరవై కోట్లు ప్రతి నెల ఆర్టీసీకి చెల్లి ల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆర్టీసీని చూస్తున్నటువంటి నూట అరవై ఇరవై ఐదు కోట్లు తీసుకోకుండా మిగతా ఇంకా ఎంత అయితే అదనంగా అవసరమైతే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది అయితే ఈ రోజు జరిగే సమీక్ష సమావేశంలో దానికి నివేదిక మీద నివేదికని అధికారులు ముఖ్యమంత్రికి అందజేస్తారు కొన్ని మార్పులు చేర్పులు చంద్రబాబు సూచించే అవకాశం కనబడుతుంది కాబట్టి కొత్త బస్సులు కొనుగోలుకి ఈరోజు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనబడుతుంది వాటి వాటితో పాటు ఆర్టీసీలో డ్రైవర్ల నియామకానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది జరిగే అవకాశం కనబడుతుంది ఖచ్చితంగా తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో అదే తరహా ఇంప్లిమెంటేషన్ ఇక్కడ దాదాపుగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే బస్సులు కానీ రద్దీ కానీ మొత్తం కూడా కొంత దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ పొరుగున్న తెలంగాణ రాష్ట్రంతో కాబట్టి ఇంప్లిమెంటేషన్ దగ్గరగా ఉండే అవకాశం ఉంది కానీ అదనంగా ఇంకా సిటీ బస్సులతో పాటు పల్లె వెలుగులు అదేవిధంగా ఎక్స్ప్రెస్లు లేకపోతే సూపర్ లగ్జర్ ఇటు వరకు ఎలా చేస్తారా లేకపోతే పరిమితులు ఏమైనా పెడతారా లేకపోతే ఇంటర్ డిస్టిక్ అంటే జిల్లాల వారీగా రాష్ట్ర మొత్తం ఒక యూనిట్గా తీసుకుని రాష్ట్రం మొత్తం అనుమతిస్తారా ఇలా అనేక అంశాల మీద క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఆ అంశాల మీద కూడా ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది ఏదేమైనప్పటికీ ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తర్వాత ఉచిత మహిళా బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది దానిలో భాగంగానే కొంత దాని మీద అధ్యయనం చేయడం నివేదిక సిద్ధం చేయడం ఈరోజు ముఖ్యమంత్రి దాని మీద సమీక్ష సమావేశం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో వచ్చే నెలాఖరు లేదా అక్టోబర్ దసరా నాటికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనబడుతుంది మనోజ్ సో థ్యాంక్ యూ రమేష్ మొత్తం మీద ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు సంబంధించి తెలంగాణ కర్ణాటకలో అవుతున్నటువంటి ఈ తీరును పరిశీలించిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేస్తారు అధికారు నివేదిక రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ప్రవేశపెట్టబోతున్నారు నివేదిక సమర్పించబోతున్నారు ఆ తర్వాత పూర్తి స్థాయి పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ నిరాకరణం లేదంటే వచ్చేటువంటి వారి నెలలో కూడా ఈ పథకం ప్రవేశపెట్టే అవకాశం ఉంది కానీ నివేదికలో చాలా క్లియర్ గా కొన్ని అంశాలు పొందుపరిచారు అధికారులు అదనంగా మరొక రెండు వేల బస్సులు కూడా అవసరం ఉంటుంది మరొక వైపు మూడు వేల ఐదుల మంది డ్రైవర్లు కూడా అవసరం ఉంటున్నట్టుగా నివేదికలు పొందుపరిచారు ఇక రాష్ట్రంపై నెలల వారీగా ప్రతి నెల కూడా రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల వరకు అధిక భారం పడుతున్నట్టు కూడా అధికారులు ఈ నివేదికలు పొందుపరిచారు సో దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ యొక్క అమలు తీరుని ఏ రకంగా లిమిటేషన్స్ చేయబోతున్నారు లేదంటే ఈ తీ ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి ప్రజల్లోకి అందుబాటులో తీసుకురాబోతున్నారో చూడాల్సిన అవసరం ఉంది